ఎక్కడన్న స్థలం యాదాద్రి అంటే ఒక గుడి తెలంగాణ ప్రజలందరికీ కూడా అనేక మొక్కులు చెల్లించుకునే ఒక ఉగ్ర నరసింహుడి అవతారంలో ఉన్న దేవుడు కానీ ఇప్పుడు ఒక టెంపుల్ సిటీని అక్కడ మీరు ఏర్పాటు చేశారు ఎలా అనిపిస్తోంది గుడిని పూర్తి పుణ్యక్షేత్రంలో మార్చడం ఆనంద్ సాయి కృషి ప్రాముఖ్యత లేదంటే అక్కడ మీ ఇన్వాల్వ్మెంట్ చాలా పెద్దదని మా అందరికీ తెలుసు బట్ మీ మాటల్లో వినాలని మేము కోరుకుంటున్నాం యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజింగ్ అంటే ఒక టెంపుల్ని డిజైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ ప్రాక్టికల్లీ అండ్ నాకు ఫస్ట్ యాదగిరి గుట్ట చూసేటప్పుడు నాకు ఏమనిపించిందంటే టెంపుల్ ఎక్కడి నుంచి కనపడట్లేదు ఆల్ ది అంటే అన్ని వైపులు కూడా కన్స్ట్రక్షన్ ఉంది అవంతా చూసిన తర్వాత నాకు అనిపించింది సంథింగ్ హ్యావ్ టు డూ ఇట్ సో బేసిక్గా గవర్నమెంట్లో నుంచి నాకు కాల్ వచ్చింది సేమ్ గా దగ్గర నుంచి ఒక డిజైన్ చేయమని చెప్పి సో ఆ రకంగా నేను ఫస్ట్ విజువలైజ్ చేసి ఐ జస్ట్ టుక్ మీ ఫర్ 2 డేస్ అట్లీ యాక్చువల్గా ద కాన్సెప్ట్ నేను దాని మీద ఫోకస్ చేసి ఒక బేసిక్ డ్రాయింగ్ చేశాను అంటే టెంపుల్ మనకి మనం అంటే ఒక టెంపుల్కి ఏమేమి కావాలి అంటే ఒక ప్రాకారాలు ఉండాలి మాడవీధులు ఉండాలి రథశాల ఉండాలి అదేలాగా కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉండాలి బ్రహ్మోత్సవం ఏరియా ఉండాలి మండపం ఉండాలి అంటే వేంచేపు మండపం ఉండాలి ఇట్లాగని టెంపుల్ కావాల్సిన ఏవి ఉండాలనేది ఒక లిస్ట్ చేసుకొని దాని తర్వాత ఒక సౌత్లో చాలా గుళ్ళకి వెళ్ళానండి అంటే నేను ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ దాకా జిఆర్ గారి ప్రాజెక్ట్లో ఉన్నాను కాబట్టి చాలా టెంపుల్స్ కూడా స్వామీజీ గారు పంపించారు ఆ టెంపుల్స్ అన్ని చూసిన తర్వాత నాకు బాగా ఈ శ్రీరంగం టెంపుల్ చూసిన తర్వాత నాకు అనిపించింది సో ఒక టెంపుల్ శ్రీరంగంలో మనం కట్టగలమా అంటే ఆ రకంగా చేయాలంటే మనం ఎంత వర్క్ చేయాలి మన యాదాద్రికి ఉన్న ప్లేస్లో మనం ఈ రకంగా మనం కన్స్ట్రక్షన్ చేయగలమా అనేది బట్ ఏంటంటే నాకు అక్కడ ఏంటంటే సౌత్ సైడ్లో మనకి స్థలం లేదు కంప్లీట్లీ డౌన్ సో అంటే సౌత్ సైడ్లో మనం ప్రాకారం చేయడానికైనా సరే మాడవి దేనికి మనకి ఫెసిలిటీ లేదు బికాస్ వీ హ్యావ్ టు ఫిల్ ద సాయిల్ అంటే ఆ రకంగా ఒక రిటైనింగ్ వాల్ కట్టి మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్ సో అది ఒక బిగ్ కన్సర్న్ అయింది నాకు బట్ నేను డిజైన్ చేసి సీఎం గారు చూపించిన తర్వాత సీఎం గారు అన్నారు నేను ఏమనుకుంటున్నానో అదే డ్రాయింగ్లో కూడా ఉంది బట్ ఇది మనం ఇట్లా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యకుండా ఇఫ్ యూ వాంట్ సౌత్లో మనం ప్రాకారాల మండపాలు కావాలన్నా కూడా మనం దానికి రిటైనింగ్ వాల్ చేసి మీరు ప్లాన్ చేయండి అన్నారు సో అది బాగా నాకు ఒక స్ట్రెంగ్త్ ఇచ్చింది అంటే ఐ మోర్ ఐ గెట్ అ కాన్ఫిడెన్స్ బికాస్ మన రిటైనింగ్ వాల్ సౌత్లో కన్స్ట్రక్షన్ చేయడమే కంట్రీలోనే బిగ్గెస్ట్ రిటైనింగ్ వాల్ ఒక యాదాద్రి టెంపుల్కే ఇన్ ఎనీ టెంపుల్ మేబీ కంట్రీ నాట్ ఇన్ ద వరల్డ్ సో ఒక 1700 రన్నింగ్ ఫీట్ రిటైనింగ్ వాల్ 100 ఫీట్ అంటే ఒక 10 ఫ్లోర్స్కి మనం వాల్ కన్స్ట్రక్షన్ చేసాం ఒక డ్యామ్ వాల్ లాగా ఉంటుంది సో అంత హ్యూజ్ కన్స్ట్రక్షన్ చేసి దాన్ని మనం ఫిల్ చేసి ఒక 100 ఫీట్కి ముందు తీసుకొచ్చి ప్రాకారం మండపాలని చేయడం ఒక బిగ్ ఛాలెంజ్ అంటే ఒక గుడి ఒక 0 లెవెల్లో మనం కట్టడానికినూ కొండపైన కట్టడానికి చాలా ఛాలెంజింగ్ సో 0 లెవెల్లో డిజైన్ చేసేటప్పుడు వేరే అండి అంటే మనం అనుకునే ఎక్స్పెరిమెంట్ ఏవో చేయొచ్చు బట్ ఒక కొండపైన ఒక పక్క చేయకుండా దిస్ ఈస్ వెరీ బిగ్ ఛాలెంజ్